అనిల్, సార్ ఏంటి మొత్తానికి చెప్పారు కదా సార్, అంటే అంటే ఏంటి అంటే చెప్పడం కాదు, నీ నీ నోటితోటి నువ్వు చేస్తే బాగుంటుందని కదా. అట్లా ఏం లేదు సార్, చెత్త చెత్తే కదా సార్, చెత్త కాకపోవచ్చు ఆ మాట అనకూడదు కదా, చంద్రబాబు నాయుడు గారు అన్న తర్వాత దానికోసం ఒక నిబద్ధతతో కొంత ఆగి ఉండటం మంచిదేమో. సరే, అందుట్లో సమర్థులని అంటే ఇప్పుడు మీరు తిట్టలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టలేదు కాబట్టి మీకు సీటీఎం, చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీరు కేసులు పెట్టలేదు కాబట్టి మీకు సీటీఎం, ఇట్లాంటి ఏమైనా అలాంటి అది ఒక ప్రచారం జరుగుతుంది, అలాంటివి ఏమైనా ఉంటే లేక ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు కొంత నిబద్ధతతోటి లేదా రాజకీయ విలువలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించడంలో లేదా వాళ్ళని తీసుకోవడంలో తప్పులేదేమో. కాకపోతే ఇక్కడ ఎట్లా ఉందంటే మొత్తం అసలు డోర్స్ ఓపెన్ అన్నట్టుగా ఇక్కడ అట్లా ఇట్లా ఇదాలని ఇదేదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చేసేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక రకంగా, ఇంకొక రకంగా అందరినీ తీసుకోవడం తప్పులేదు మళ్ళీ అది కూడా అంటున్నారు. కాకపోతే దానికి ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీ నాయకత్వాన్ని కూడా పిలిపించుకొని వాళ్ళతో కూడా ఇతని యొక్క సమర్థతను అంచనా వేసుకొని వాళ్ళని కూడా కలుపుకొని రేపు కలిసి పనిచేసే విధంగా ఉండాలి తప్ప అది నష్టం జరిగే విధంగా ఉండాల్సినటువంటి అవసరం లేదేమో అనిపిస్తూ ఉంది. సరే, ఏంటి మొత్తానికి ఇప్పుడు ఆ గేట్లు కొంచెం తెరిచారా లేదా మొత్తం 2 గేట్లు ఓపెన్ చేశారా ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ జనసేన రాజకీయంగా ఎప్పుడూ చూడనటువంటి సవాళ్లను, అవమానాలు, అవహేళనలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో తమ ప్రత్యర్థులుగా చూసిన పరిస్థితి. ఎందుకంటే పార్టీల అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు వైసీపీ టార్గెట్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. తమ దాకా వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే మరొక న్యాయం అనే విధంగా వ్యవహారం ఎప్పుడు ఉండకూడదు. రాజకీయాల్లో అయితే చాలా క్లియర్ కట్ గా ఉండాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఒక 80 మంది, 100కి 80 మంది ఇటు వస్తున్నారు, ఒక 20 మంది ఇటు వెళ్ళలేని పరిస్థితి అయితే తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఒక 20 మంది ఉండొచ్చు, బాగా అంటే 100లో. కానీ ఎక్కువ వస్తున్న వలసలు వైసీపీ నుంచి వస్తున్నాయి. అధికార పార్టీలో వాళ్ళు ఇన్నాళ్ళు పెత్తనం చలాయించి అధికారాన్ని అనుభవించి అనేక రూపాలలో ఏదైతే ఉందో తమ ప్రత్యర్థులుగా ఉన్న ఆయా ప్రాంతాల వారందరినీ ఇబ్బందులకు ఎంతో కొంత గురి చేసిన మాట వాస్తవం. అలాంటి వారిని తీసుకొని రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నంలో సహజ సిద్ధంగా సర్దుబాటు చేయాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి సార్. ఆ సర్దుబాటు అనే విషయంలోనే కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు అయితే తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పైన అయితే బలంగా జరుగుతా ఉన్నాయి. ఈ వలసల సంఖ్య ఇంకా ఇప్పుడు కంటే రాబోయే రోజుల్లో గణనీయంగా పెరుగుతాయనే భావన కూడా ఉంది. గతంలో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు మేము గేట్లు ఓపెన్ చేస్తే అసలు వైసీపీ ఖాళీ అవుతుంది అనే పరిస్థితి చెప్పారు. అవునన్నా కాదన్నా, 90 మందిని ఒక ఎమ్మెల్యేల సీట్ల సర్దుబాటులో 50 మందిని తీసివేయటం, ఒక 30-40 మందికి అవకాశం రీప్లేస్ చేయడం అనేది వైసీపీ స్ట్రాటజీగా ఉంది. వీళ్ళందరినీ కనుక తీసుకొని మళ్ళీ ఈ 2 పార్టీలు కనుక మోస్తే 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన లోపాలు, తప్పులు, తప్పిదాలు వీళ్ళపైన ప్రభావం చూపవా, ఆ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారా అనేది కొంత కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక 2వ విషయం చెప్పాలి సార్. వలసల విషయంలో కొన్ని జాగ్రత్తలు, కట్టుబాట్లు అయితే తీసుకుంది. కానీ కొన్ని విషయాలలో తమను అత్యంతగా దారుణమైన విమర్శలు చేసిన వ్యక్తులు కూడా ఈ రోజు అక్కును చేర్చుకొని పక్కన కూర్చోబెట్టి పెట్టుకున్న పరిస్థితిలో కూడా టీడీపీ అధినాయకత్వం కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల ఒంగోలుకు సంబంధించి ఉన్నారు సార్, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఉన్నారు, గతంలో చంద్రబాబుని అయితే అంటే ఇక్కడ అంటే ఒక ఒక కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అది ఒక సంవత్సరం లేదా 6 నెలల ముందు అంటే టీడీపీ జనసేన కలిసిన తరువాత ఈ ఎన్నికలు సమీపిస్తున్న తర్వాత అక్కడ సీట్లు ఇవ్వట్లేదు, ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ గురించి అది ముఖ్యం. సరే, గతంలో ఇక అట్లనుకుంటే ఇక తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటారు, మళ్ళీ ఇక్కడ పదవులు అనుభవించి మళ్ళీ బయటికి పోయి మళ్ళీ అప్పుడు తిడతారు. మళ్ళీ కూడా 2 సార్లు వాళ్ళకే అవకాశం ఉండేది. ఎందుకనంటే వాళ్ళు కొట్టినట్టుగా చిడతలు కాదులే, ఇప్పుడు ఇవి వచ్చినాయి ఏంటి డ్రమ్ములు కూడా కాదు, మెషిన్ వచ్చింది బెల్ట్, అది స్విచ్ నొక్కితే అది ధన అదే కొడుతుంది గంటసేపు 2 గంటల సేపు అలా కొట్టేటువంటి మిషన్లు ఎత్తుకొని వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు. సరే, వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు అనుకో, వేరే విషయం. అంటే ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈ మాట అన్న తర్వాత చంద్రబాబు ఇక్కడ చెత్త అక్కడ వేస్తే ఉపయోగం, ఇక్కడ రూపాయి చల్లని రూపాయి అక్కడ చెల్లిద్దా అన్నటువంటి వాళ్ళని తెచ్చుకొని ఇప్పుడు అక్కును చేర్చుకొని వాళ్ళని భుజాల మీద ఎక్కించుకుంటే అది ఎంతవరకు న్యాయం అవుతుంది? తెలుగుదేశం పార్టీలో ఆ మాత్రం నాయకత్వంతో, జనసేన పార్టీలో ఆ మాత్రం నాయకత్వంతో నిలబడి పనిచేసినటువంటి వాళ్ళు, నిలబడి పనిచేసేటువంటి వాళ్ళు, ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఆ అవకాశాలు ఇవ్వచ్చు కదా,
ఖచ్చితంగా సార్, నిజంగా 5 ఏళ్ల పాటు పోరాటం చేసి, యుద్ధం చేసి, కేసులు పెట్టించుకొని ఆర్థికంగా నష్టపోయి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఏదో ఒక చిన్న ఆస్తితోనే పనిచేస్తారు రాజకీయ పార్టీల్లో. వాళ్ళ కుటుంబాలకి ఇబ్బందులు జరిగినా, వ్యక్తిగతంగా నష్టాలు జరిగినా కూడా, అయితే వాళ్ళందరినీ ఈ రోజు పక్కన పెట్టి కొత్త వారికి 30% 40% అవకాశాలు ఇస్తామంటూ ఖచ్చితంగా రాజకీయంగా అది పొరపాటుగానే పరిగణించాలి. ఎందుకంటే నమ్ముకున్న వారిని సస్టైనబిలిటీలో ముందుకు తీసుకెళ్లి కొత్త వారికి అవకాశం ఇవ్వడం తప్పులేదు వచ్చిన వాళ్ళకి, కానీ ఉన్నవారిని ఎగ్జిస్టెన్సీ కల్పించకుండా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తామనేది ఇప్పటిదాకా పనిచేసిన వ్యక్తులకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, లేదంటే కింద స్థాయిలో కార్యకర్తలకు అంటే ఎలాంటి సందేశం వెళ్తాం అనేది ఆలోచించాలి. ఇందాక నేను కోటమిరెడ్డి గారిది కూడా చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ అంటే ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలంగా నిలబడి తర్వాత తన దాకా వచ్చిన తర్వాత నష్టం తెలుసుకొని చంద్రబాబు వైపుకు వచ్చారు సార్. అలానే ఇంకా ఎంతో మంది ఉన్నారని చెప్పే ప్రయత్నం, అలాంటి వ్యక్తిని కూడా అంటే వ్యక్తిగతంగా అన్ని దూషణలు చేసిన కన్నా లక్ష్మణ గారు లాంటి వ్యక్తిని కూడా అదే పరిస్థితి మనం పరిగణించాలి. గుంటూరు జిల్లాలో వీళ్ళందరూ కూడా రాజకీయంగా సిద్ధాంతపరంగా చంద్రబాబును వ్యతిరేకించి విపరీతమైన ధోరణిలో చివరికి మళ్ళీ ఆయన పక్కన చేరి కలిసి పనిచేస్తున్నారు. అంటే ఈ సర్దుబాటు అనేది కొంత జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న వారిని ఒప్పించి మెప్పించి నిర్ణయం తీసుకుంటే కొంత వెసులుబాటు అవుతుంది అనేది ఒకటి. రెండవది, కొంత కట్టుబాటు కూడా పార్టీ కొన్ని విషయాల్లో పెట్టుకుంది. ఒంగోలుకు సంబంధించిన మాజీ మంత్రి రావడానికి అయితే అనేక రూపాయల ప్రయత్నాలు గడిచిన 7-8 నెలలు చేస్తా ఉన్నారు సార్. ఆయనకి టికెట్ వస్తుందా రాదు ఇప్పటికీ తేలడం. అయితే అతని విషయంలో అయితే కొంత క్లారిటీతోనే ఉన్నారు, తీసుకోకూడదు అనే ఒక ప్రాథమిక నిర్ణయానికి అయితే ఉన్నారు. ఇక బలవంతం పరమైన అంశాలు ఏమైనా తోడైతే తప్ప, ఇట్లా కొన్ని విషయాల్లో కట్టుబాటు బలంగా ఉన్నా కొందరు విషయంలో మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ వెసులుబాటు కల్పించి తీసుకుంటున్న వ్యక్తుల యొక్క సమర్థత, సామర్థ్యం, గుణగణాలు, వాళ్ళందరూ చేసిన ఇతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది అన్న అభిప్రాయం రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, ఇప్పుడు